ఆంధ్రాలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది? టీడీపీ జనసేన కూటమి. ఎందుకు వాళ్ళు రావాలనుకుంటున్నారు? ఒకసారి ఇచ్చాము కదా అవకాశం, ఇప్పుడు వీళ్ళకి అవకాశం కూటమికి. ఈ కూటమితో జనసేన కలిస్తే ఆయన ఒకసారి అసెంబ్లీకి అడుగు పెడతాడు, ఆయన కూడా ఒకసారి చూస్తాం. కొత్తులతో రావడం మీకు ఎలా అనిపిస్తుంది? అందరూ కలిసే ఉండాలి, పొత్తులు కానీ కాదు సింగిల్ కానీ కాదు, అందరూ కలిస్తే పొత్తులతో అయినా సింగిల్తో అయినా మనమే ప్రజలే ఓటేసేది. తీర్పు జడ్జిమెంట్ మన వచ్చేది, కోర్టు కాదు, ప్రజల తీర్పే. ఏ కూటమైనా ఏ పార్టీ అయినా సింగిల్గా పోయినా ఐదు పోయినా ఒకటి పోయినా ప్రజలే తీర్పు, న్యాయ నిర్ణేతలు ప్రజలు, మాకు కావాల్సింది మేమే. సో ఈ 5 సంవత్సరాలు జగన్ పాలన ఎలా అనిపించింది మీకు? చెత్త దరిద్రంగా ఉంది, దరిద్రం పట్టుకునేది. ఎందుకు అంటే నిన్ననే ఆ మహానుభావుడు 280,000 కోట్ల బడ్జెట్ పెట్టాడు. అంటే సరాసరి 5 సంవత్సరాలకు ఎంత అయిందండి? 2 అంటే 11 లక్షలు 12 లక్షలు అయింది. 11 లక్షలు అప్పు తెచ్చావు, అంటే సుమారు 24 లక్షల కోట్లు ఓన్లీ బటన్కే అయిపోయిందే, చికెన్ మటన్ తిన్నట్టు బటన్కే అయిపోయిందే. ఒక రోడ్డు వేసావా, ఒక ప్రాజెక్టు కట్టావా, ఎక్కడైనా పేదలకు ఏమన్నా ఒక ఇండస్ట్రీలు తెచ్చావా? ఉండే ఇండస్ట్రీలే వైజాగ్ పోతా అంటే దాన్ని ప్రైవేటీకరణకు నువ్వు పట్టించుకోలే. ఆంధ్రాకు ప్రత్యేక హోదా లేదు, పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు, ఇంకా కొన్ని ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఏం చేసినాం? దీనికి చంద్రబాబు సీఎం వస్తే ఒక ఓటర్గా భారతీయుడిగా ఆంధ్రప్రదేశ్ పౌరునిగా సిబిఐ ఎంక్వైరీ ఏమని అడుగుతాను నేను, అడుగుతాను నా అభిప్రాయం. సో అంటే జగన్ వచ్చాక బాగానే డెవలప్ చేశారు అనేసి కొంతమంది అంటున్నారు. కరెంటు బిల్లులు ఎన్నిసార్లు పిలిచారు, పెట్రోల్ ధర ఎంత ఉంది, అన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రాలకు సంబంధించిన కొంత అది మనం కొన్ని తెలియకపోవచ్చు కానీ అన్ని రాష్ట్రాల్లో పోల్చుకుంటే తెలంగాణ ఏపీలో పెట్రోల్ ధర తక్కువ. సో మరి స్కూల్స్కి డెవలప్మెంట్? స్కూల్ ఈయన పెట్టింది ఏంది, వీళ్ళు తాత పెట్టాడు, బట్టి పూర్వం నుంచి వస్తూనే ఉన్నాయి. ఏం పెట్టి ఉన్నట్టే ఒకవేళ పెయింట్ వేసి ఉంటాడు, కొత్తగా ఆయన కట్టి రిబ్బన్ కట్టింగ్ చేసి లేదు. చంద్రబాబు చేసిన ఇప్పుడు టెంకాయలు కొడుతున్నాడు పూజా కార్యక్రమాలకు, కొత్తగా కట్టి ప్రైవేట్ స్కూల్స్ లాగా చేశారు. ప్రైవేట్ స్కూల్ ఆయనకి గవర్నమెంట్కి ఏం సంబంధం అండి? నా దగ్గర 1 కోటి రూపాయలు అంటే బిల్డింగ్ కడితే పెడతా, లేదంటే అటు రెంట్ బిల్డింగ్ తీసుకుని పెడతా, నా స్తోమతం బట్టి నేను ప్రైవేట్ స్కూల్లో పెడతాను, దానికి ఇంక సంబంధం ఏముండదు. నువ్వు ప్రజలు నువ్వు ఎంప్లాయ్మెంట్ జాబ్ ఏమిచ్చావు? సిగ్గులే ఎలక్షన్ రెమ్మలంగా ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాను, నిన్న నిన్న ఇచ్చాడు 6100 ఇచ్చాడు డిఎస్సి పోస్టులు, లో 1 లక్ష పైన ఉన్నాయి. అంటే కంటి తుడుపు చర్యగా ఇస్తున్నావు, రేపు ప్రజల్లో పోతే అసలు లేదు రోడ్లు. మీకు కూడా తెలియదు, ఒక హాట్ న్యూస్ నేను ఇప్పుడే టీవీలో చూస్తున్నా, 3 ఎమ్మెల్యేలు అటెండ్ అయినారు ఈరోజు అసెంబ్లీకి, కోరం లేక అసెంబ్లీ వాయిదా ఏకంగా వాయిదా వేసేసారు. అంటే ఎమ్మెల్యేలకే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, వాళ్ళ ఎమ్మెల్యేలే 3 ఎమ్మెల్యేని 175కు 3 ఎమ్మెల్యేలు నెలకు 1 లక్ష జీతం తీసుకుంటారు. జరిగేది ఎప్పుడు 6 నెలలకు ఒకసారి, దానికి కూడా రాదంటే వాళ్ళ నాయకుడి మీద వ్యతిరేకం, సీటు ఇస్తే గెలుస్తాము లేదా వ్యతిరేకం, ప్రజల్లో పోతే ఆన్సర్ చెప్పుకోలేక వ్యతిరేకం, సిగ్గుపోతుందని వాళ్ళే అసెంబ్లీకి కూడా రావడం మానుకున్నారు. అంటే ఈ పూటకు అసెంబ్లీలో జరగాల్సిన ఖర్చు ఒకటి మిగిలినట్టు అనుకోవాలి, ఇంకంతకన్నా దారుణం సిగ్గుందా? మరి చంద్రబాబు నాయుడు గారు 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఎందుకు సింగిల్గా వస్తలేడు? అంటే మీరు అడిగిన కూడా మంచి ప్రశ్నే. ఈయన వచ్చాడు ఒక అవకాశం, కాపులకు కమ్మలకు పెట్టాడు, కమ్మలకు రెడ్లకు పెట్టారు, దళితులకు గిరిజనులకు పెట్టారు, బీసీలకు బీసీలకు పెట్టారు, డివైడ్ అయిపోయింది. ఒక ఇల్లు కట్టుకోవాలంటే నా 1 కోటి రూపాయలు అవుతాండి సిటీలో, నా సంపాదన 10 లక్షలు అనుకోండి. నిన్న చూడు ఒక ఆయన హెచ్ఎంఈ జిహెచ్ఎంసీలో ఒక ఆయన 1000 కోట్ల సంపాదన, అక్రమ సంపాదన, అట్లా చేస్తే అవుతుందండి, కాదు. కొన్ని ఏమంటే వ్యవస్థలో మార్పులు చేర్పులు విభేదాలు సృష్టించాడు, విభేదాలు. కాబట్టి సింగిల్గా పోయడం, రేపు ఆయన సింగిల్గా పోయినా వైనాట్ 175 అన్నాడు కదా, రేపు నీ 175 అంటే చూస్తాం అంతే కదా. మరి ఒక ముక్కలు ఎప్పికి నెక్స్ట్ ఎవరు అంటారు సీఎం? చంద్రబాబు అండి.